నా పేరు ముత్యాలమణి. నేను అమలాపురం 10వ వార్డు నుంచి జనసేన తరపున పోటీ చేశాను. మీరందరూ నన్ను ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను పోటీ చేయడానికి కారణం ఏంటంటే, 10వ వార్డులో ఎవరో నామినేషన్ వేయటానికి కూడా జన సైనికులు కూడా ముందుకు రాకుండా భయపడ్డారు. అలాంటిది నేను ముందుకు వచ్చి జనసేన తరపున పోటీ చేశాను. నన్ను పోటీలో మీరందరూ ప్రోత్సహించి నడిపించి నా మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నందుకు మీ అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, పిఏసి చీఫ్ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే అమలాపురం ఇన్ఛార్జి శెట్టిబత్తుల రాజుబాబు గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే జనసేన అభిమానులకు, జనసేన వీర మహిళలకు, జనసేన ఎన్ఆర్ఐ వీరాభిమానులకు అందరికీ కూడా మరీ మరీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటాను. గెలుపు ఓటములతోటి నాకు సంబంధం లేదు. నేనెప్పుడు గెలవాలని కోరుకోలేదు. నాకు పదవి చేయాలన్న కాంక్ష లేదు. డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశ లేదు. నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయం మేరకు పోటీలో నిలబడ్డాను. పోటీకి గట్టి పోటీ ఇచ్చానా లేదా అన్నదే కావాలి. ఆ పోటీలో సక్సెస్ అవ్వాను. నా జీవితానికి ఇది చాలు. నాకు ఉన్నది ఒకే ఒక కోరిక. ఆ కోరిక ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలన్నదే నా ఆశయం, నా కోరిక. అలాగే అమలాపురం నుంచి ఎమ్మెల్యేగా శెట్టిబత్తుల రాజుబాబు గారిని చూడాలన్నదే నా కోరిక. ఈ రెండు కోరికలు తీరేదాకా కూడా నేను ఒక జనసేన పార్టీకి కార్యకర్తగానే పనిచేసి నా ఊపిరి ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీలోనే రెట్టించిన ఉత్సాహంతో కొనసాగుతానని జన సైనికులందరికీ నేను మాటిస్తున్నాను. జై జనసేన, జై హింద్. పవన్ రావాలి, పాలన మారాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.